వినోద గారు కదా చేసేది? వినోద గారు. అవునండి. ఓకే, వినోద గారు ఏం చేస్తున్నారు మీరు? పెసరపప్పు పాయసం అండి. ఏంది, ఇద్దరు అనుకుని పాయసాలు చేస్తున్నారా ఫ్రెండ్స్ ఇద్దరు? అవునండి. ఓకే, సో మరి పెసరపప్పు పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పండి. పెసరపప్పు, కోవా, చక్కెర, నెయ్యి, బాదాము, కాజు, కిస్మిస్. వినోద గారు మరి పెసరపప్పు పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా? సరేనండి. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ముట్టియాలి. ఓకే, ఏం వేసారు దీంట్లో, ఏమేమి ఉన్నాయి దీంట్లో? పెసరపప్పు ఒక కప్పు పోసేసి వాటర్ వేసి విజిల్ పెట్టుకోవాలి. ఎంత వాటర్, ఎంత పెసరపప్పు? ఒక పెసరపప్పుకి 2 వాటర్ కప్పు. ఓకే, సో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే దానికి 2 కప్పుల వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అవునా? అవునండి. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేశారా? ఇప్పుడు చేశానండి నేను. మరి స్టవ్ ఎందుకు వెలిగించారు? మళ్ళీ పాయసం చేయాలి కదండి. ఓకే, సో ఇప్పుడు తీసేద్దాం అయితే. అవునండి, ఆల్రెడీ ఉడికిపోయింది. ఉడికిపోయింది, సో టైం సేవ్ అవ్వడం కోసం మీరు ఉడికిచ్చేసుకున్నారా? అవునండి. గుడ్. ఓకే, సో ఇలా చక్కగా ఉడికిపోయింది. పొట్టుపప్పు కదా ఇది? అవునండి, పొట్టుపప్పే వాడాలా ఈ పాయసంకి? అవునండి, పొట్టుపప్పు వాడితేనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందా? మెత్తగా ఉడకక్కర్లేదా? మెత్తగా ఉడకక్కర్లేదండి, మామూలుగా కొంచెం 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, 2 విజిల్స్ వచ్చాయి అయితే. అవునండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బౌల్ పెట్టుకొని ఇంకొక బౌల్ ఖాళీది పెట్టుకొని. ఓకే, దీంతో పని అయిపోయింది కదా, పక్కన పెట్టుకుందాం అయితే. అది చల్లగానే నెయ్యి వేసుకోవాలండి. ఓకే, కొంచెం లైట్గా నెయ్యి వేసుకున్నారా? ఓకే, ఓ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసమేనా? వేయించుకోవడానికి. సరే అయితే. ఏంటది? బాదం తురుమండి. ఓకే, జీడిపప్పు. జీడిపప్పు ఇదేంటి? కోవా. ఓకే, సో దీంట్లో స్వీట్ ఉందా కోవాలో? ఒట్టి ఒట్టి నార్మల్ నార్మల్ కోవా. ఓకే, ఇంట్లో రెడీ చేసుకుందా, కొనుక్కొచ్చిందా? ఇంట్లో రెడీ చేసి చేస్తారా? అలా పాలతో బాగా బాగా మరగబెట్టి మరగబెట్టి. ఓకే ఓకే ఓకే, ఉంటుందా స్టాక్? ఎన్ని రోజులు ఉంటుందండి ఒకసారి ప్రిపేర్ చేసుకున్న కోవా? ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 డేస్ ఉంటుంది. ఉంటుందా? ఓకే, సో మీరే ఇందాక చెప్పారు హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ అని చెప్పేసి కదా. అవునండి, బాగుంటుంది అయితే బిజినెస్ అంతా కూడా బాగుంటుందండి. ఓకే, హాబీస్ ఏంటి? ఇంకేదే చేయడం అండి, ఇంట్లో పిల్లలను చూసుకోవడం. ఓకే, సో ప్రత్యేకించి హాబీస్ అంటూ ఏం లేవా? ఏం లేవండి. ఓయ్, అలా కూడా ఉంటారా, హాబీస్ లేవు చూడడం? ఓకే, నేను నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది సీక్రెట్స్ అన్ని. ఓకే, సో కోవాతో ఇదేంటి టేస్ట్ యాడ్ అవుతుందా? అవుతుందండి. ఇంకేం యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లో? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి కదా మీకు, డ్రై ఫ్రూట్స్ తర్వాత పెసరపప్పు వేయాలి దాంట్లోనే. దేంట్లో? ఓకే, ఇటు నుంచి వేద్దాం. నీళ్ళతో పాటు వేసేయాలా? అవునండి. ఎక్కడ నేర్పుకున్నారు ఇది, ఎవరు నేర్పించారు? మా మమ్మీ నేర్పించిందండి. బాగుంటుందా టేస్ట్? బాగుంటుందా? మీ పిల్లలకు కూడా నచ్చుతుందా? నచ్చుతుంది. మూత పెట్టాలా? ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో స్వీటే కదా ఇది పాయసం అంటే, మనమేమి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు కదా? చేయాలండి, లాస్ట్లో పాకం ఏమైనా పట్టాలా? అవసరం లేదు. సో నాకు తెలిసి అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ అయిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఒకవేళ మనం పెసరపప్పు కనుక ముందే ఉడకబెట్టే పెట్టేసుకుంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోద్ది. యా, అయిపోతుంది. సో ఇంకా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? హాబీస్ ఎలాగూ లేవు అన్నారు కాబట్టి ఫ్రీ టైం దొరికితే ఏం చేయాలని చూస్తారు మీరు? ఇంకా ఏం చేస్తాను, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం చేయడం. రెడీ చేస్తామన్నారు కదా, కుట్టడానికి కొంచెం క్రియేటివిటీ కావాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కదండి, మొత్తం కటింగ్ చేసి ఇచ్చే. సో అది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ నుంచి స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పటి నుంచి అండి. మీకు మామూలుగా బ్లౌజెస్ కుట్టడం కూడా వచ్చు? అన్నీ వచ్చు. సో మామూలుగా దీని నుంచి డీవియేట్ అయ్యి బ్యాగ్స్ కుట్టాలన్న థాట్ ఎలా వచ్చింది? ఇంకొక బ్యాగ్ చూడగానే బిజినెస్ పెట్టొచ్చులేండి అనేసి. అలా మినిమం ఎంత రేట్ నుంచి ఉంటాయి బ్యాగ్స్? 35 రూపీస్ నుంచి ఉంటాయి. అవునా? అవునండి. ఓ, 35 టు మ్యాక్సిమం 250-300 వరకే. ఓకే, సో మీ షాప్లో 300 వరకే ఉంటాయి, 35 టు 300 వరకు. హోల్సేల్ బిజినెస్ అండి మాది. ఓకే, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్.
ఇప్పుడు చేద్దాం సో మీ దగ్గర 35 కి 300 కి కొన్నవి బైట ఏరేంజ్ లో అమ్ముతూ ఉంటారు జనరల్ గా వాళ్ళు హోల్సేల్ గా కదండి మీ దగ్గర హోల్సేల్ మా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా హోల్సేల్ గానే తీసుకుంటారు ఓహో ఎక్కువ బల్క్ లో ఎక్కువ బల్క్ లో 300 400 పీసెస్ అట్లా ఓకే ఓకే సో ఇప్పుడు ఏం చేయాలి షుగర్ వేయాలండి ఓకే ఎంత షుగర్ తీసుకుంటున్నారు ఒక కప్పుకి ఒక కప్పు అండి ఓకే పెసరపప్పు ఒకటి తీసుకున్నారు కాబట్టి ఒక కప్పు షుగర్ షుగర్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చా దీంట్లో నేను ఇదే షుగర్ తోనే చేస్తానండి ఓకే పెసరపప్పుకి దీనికి కోవకు షుగరే బాగుంటుంది షుగరే బాగుంటుందా ఓకే అండ్ దట్ ఇందాక మనము కోవా అంటే ఇప్పుడు మిల్క్ లాగా ఫామ్ అవుతుంది కదా కరిగి ఓకే సో ఇది ఎలా బాగా వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా వేడిగానే తింటే బాగుంటుందా ఓకే కూల్ గా సర్వ్ చేస్తే బాగుంటదా బాగుంటదండి వేడిగానే తినాలి దీన్ని మూత పెట్టనా 5 నిమిషం ఉడకాల ఉడకాలండి ఓకే వెయిట్ చేద్దాం అయితే అయినట్టేనా ఇంకేమైనా యాడ్ చేయాలా ఏం లేదండి ఇంకా బౌల్ లో తీసుకోవాలి ఆఫ్ చేసేయండి దీని మీద పెడతామా దాని మీద పెట్టేయండి ఓకే అలా తీసుకుంటారా సో పొట్టు పప్పుతోనే చేయాలి అంతే కదా అవునండి ఓకే గార్నిష్ చేస్తున్నారా లోపలికి వెళ్ళిపోతున్నాయని అలవాటు ఉందా మీకు వంటలు బాగానే చేస్తుంటారా అవునండి రెడీ అయిపోయిందండి ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా సో వ్యూస్ చూసారు కదండి వినోద గారు ప్రిపేర్ చేసిన పెసరపప్పు పాయసం నా చేతిలో రెడీగా ఉంది ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను వేడి వేడిగా తినాలంట దీన్ని యమ్మీ యమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది కోవా యాడ్ చేశారు కదా ఆ స్వీట్నెస్ ఆ సాఫ్ట్నెస్ ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది డెఫినెట్గా కోవా యాడ్ చేయడం వల్ల సో అది తెలుస్తుంది అండ్ పెసరపప్పు మొత్తం మెత్తగా ఉడకలేదు కదండి కచ్చపచ్చగా ఉంది కాబట్టి అది కూడా తెలుస్తుంది అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ ఎంతైతే యాడ్ చేయాలో అంత పర్ఫెక్ట్గా యాడ్ అయింది మొత్తానికి పొట్టు పెసరపప్పు పాయసం సూపర్ వినోద గారు మీరు ప్రిపేర్ చేసిన పొట్టు పెసరపప్పు పాయసం చాలా చాలా టేస్టీగా ఉందండి నాకైతే సూపర్గా నచ్చింది అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా టేస్ట్ చేస్తారా చేయండి చాలా బాగుంది బాగుంది కదా నేను చెప్పినట్టుగానే ఉందా ఓకే సుతాన్ ఎవరు నా పాప మీ పాప సో పేరేంటి నాన్నది శ్రీవర్షిణి శ్రీవర్షిణి ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ బాగా చదువుతావా మమ్మీలాగా నువ్వు కూడా అథ్లెట్ అవుతావా వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో వినోద గారు మీరు ప్రిపేర్ చేసిన ఈ పాయసం పెసరపప్పు పాయసం బాగుంది అండ్ నాగవణి గారు ప్రిపేర్ చేసిన అటుకుల పాయసం కూడా చాలా చాలా సూపర్గా ఉంది మరి మీ ఇద్దరికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి ఫ్రమ్ గీతాకృష్ణ థ్యాంక్ యూ అండి సో గీతాకృష్ణ శారీస్కి వెళ్ళండి తప్పకుండా పెద్ద షాపింగ్ మాల్ ఇది పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి చాలా రకాలు అంటే శారీస్కి ఎక్స్క్లూజివ్ అయినప్పటికీ కూడా అన్ని రకాల వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా షాపింగ్ చేయొచ్చు అలాగేనండి ఓకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి ఓకే ఆల్ ది బెస్ట్ సో వ్యూయర్స్ చూసారు కదండి నాగమణి గారు ప్రిపేర్ చేసిన అటుకుల పాయసం అలాగే వినోద గారు ప్రిపేర్ చేసిన పెసరపప్పు పాయసం రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555 ఇది వాటి రుచి చూడు రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బై ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ
పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట ఫోన్ నంబర్ 9676292914